దాదాపు 24 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో 69 ఉద్యమంలో ప్రత్యక్ష భాగస్వామిగా పనిచేసి కేసీఆర్ గారు చేపట్టినటువంటి మలిదశ ఉద్యమంలో 24 సంవత్సరాలుగా మనందరితో కలిసి పనిచేసి కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ భవన్ నుండి అన్ని రకాలుగా మనకు పెద్దన్నగా ఉండి పార్టీ కార్యక్రమాలు నిర్వహించినటువంటి గౌరవనీయులు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ మాజీ శ్రీనివాసరెడ్డి గారికి పార్టీ తరఫున జరుగుతున్నటువంటి ఆత్మీయ వీడ్కోలు సభకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు యువ నాయకులు 6 అడుగుల బుల్లెట్ గా పేరున్నటువంటి మన యువ కిషోరం హరీష్ రావు గారు, గౌరవ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు, గౌరవనీయులు మహబూబ్ అలీ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గోపాల్ గారు, సుభాష్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, సోదరిమల్లు సత్యవతి రాథోడ్ గారు, పద్మ దేవేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ వాణిదేవి గారు, గొంగిడి సునీత గారు, కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా రాష్ట్ర నాయకులకు, గౌరవ మాజీ శాసనసభ్యులకు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు, మా సోదరి వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇటీవల 3-4 రోజుల క్రితం పెద్దలు వినోద్ గారు, ప్రశాంత్ గారు వేదికపైకి రావాల్సిందే. నాలుగైదు రోజుల క్రితం మనకి వార్త తెలిసింది. ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అనేక కారణాల రీత్యా, వారి వయసు రీత్యా, పిల్లల ఒత్తిడి రీత్యా అమెరికాకు వెళ్ళాలి, అక్కడే ఉండాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని మన ఆది నాయకుడైనటువంటి కేసీఆర్ గారిని కలిసిన సందర్భంలో మనమందరం కూడా వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం, పరస్పర విశ్వాసం ఫోటోల రూపేణ చూడడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు తన అపురూపమైనటువంటి వ్యక్తిత్వంతో కేసీఆర్ గారి మనసును గెలుచుకున్నటువంటి నాయకుడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నాకు చాలా తక్కువ మందికి మాత్రమే ఉండే అరుదైనటువంటి అపురూపమైనటువంటి అవకాశం ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారితో నాకున్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నెరవేర్చుకుంటా ఉన్నా. వారు మొదటి రోజు జలదృశ్యంలో కేసీఆర్ గారు అన్ని పదవులకు రాజీనామా చేసి మలిదశ ఉద్యమాన్ని కొనసాగించ నిర్ణయించినటువంటి సందర్భంలో అప్పటికే రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు మొదటి ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారు కాబట్టి మరి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిజాయితీతో కూడినటువంటి నిర్ణయం చూసిన తర్వాత పదవుల త్యాగంతో తెలంగాణ సాధించాలనేటువంటి వారి నిర్ణయం వీరిని ఆలోచింపజేసింది. నిన్ననే వరంగల్లో జరిగినటువంటి సభ సందర్భంగా కూడా ఈ విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. అనేక మంది వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు, కానీ అనేక మందిని చర్చల్లో భాగంగా భాగస్వాములు చేస్తే చాలా వరకు కన్విన్స్ అయ్యిండు, కొందరు కన్విన్స్ కాలేకపోయిండు. కానీ తన అనువనువున తెలంగాణ కోసం పరితపించేటువంటి వ్యక్తిత్వం
ప్రొఫెసర్ శ్రీనివాస రెడ్డి గారి సొంతం కాబట్టి పిలువకనే వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ శ్రీనివాస రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వారు ఆ రోజు రామ్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక బ్యాంకు ఉద్యోగితో కలిసి రావడం, కేసీఆర్ గారితో మాట్లాడడం, కేసీఆర్ గారు వారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ గమనించడం, మీరు ఇక్కడే కేంద్ర కార్యాలయంలో నాకు చేదోడు వాదోడుగా ఉండి పనిచేయాలనేటువంటి సూచన చేస్తే దాన్ని శిరసా వహించి బహుశా నాకున్నటువంటి అవగాహన మేరకు అప్పటికే వారి పిల్లలు అమెరికాకు పోయి చాలా సంవత్సరాలు అయింది. ఒకసారి రిటైర్ అయిన తర్వాత బయటికి పోయి ప్రశాంతమైనటువంటి జీవితం గడిపే అవకాశం ఉన్నా తెలంగాణ జాతి కోసం ఒక మహానుభావుడు బయలుదేరిండు. ఆయన నాయకత్వంలో తెలంగాణ సిద్ధించడంలో నేను కూడా నా పాత్ర పోషించాలనేటువంటి ఆలోచనతో ఆ నిర్ణయానికి కట్టుబడి అలు పెరగకుండా 25 సంవత్సరాలు పార్టీ కేంద్ర కార్యాలయంలో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ శ్రీనివాస రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. శ్రీనివాస రెడ్డి గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే చాలా మంది మన పార్టీలో మనతో కలిసి పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. చాలామంది నాయకులు కేసీఆర్ గారి మాటను జవదాటకుండా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కొందరు విభేదించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ శ్రీనివాసరెడ్డి గారిలో నేను వారి సహచరుడిగా చూసినటువంటి గొప్ప గుణం ఏంటంటే ఆయన ఎప్పుడూ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేటువంటి మాటకు కట్టుబడి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం శ్రీనివాసరెడ్డి గారి సొంతం కాబట్టి మరి ఈ సందర్భంగా వారు మీకు మనవి చేసిన విధంగా అమెరికాకు వెళ్తున్నటువంటి సందర్భంగా నేను వారికి ఒక విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఎక్కడ ఉన్నా తన మనసంతా కేసీఆర్ చుట్టూ, తెలంగాణ చుట్టూ, మనందరి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. కాబట్టి అమెరికాలో కూడా ఎందుకంటే మనం చేసినటువంటి తెలంగాణ సాధనోద్యమంతో పాటు తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ 10 సంవత్సరాల కాలంలో మనం అధికారంలో కొనసాగినటువంటి కాలంలో ఎటువంటి తెలంగాణను కేసీఆర్ నాయకత్వం ఆవిష్కరించింది అనేటువంటి విషయంలో అక్కడ అనేక మంది మన బిడ్డలు, వారిలాంటి సీనియర్ పెద్దలు కూడా అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నటువంటి వాళ్ళలో మన ప్రభుత్వం, మన నాయకుడు చేసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని అనేక రూపాలుగా వారి దృష్టికి తీసుకుని పోయి అక్కడ కూడా తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ కోసం ఎక్కడ కేసీఆర్ గారితో పనిచేసినటువంటి వారు ఉన్నా వారి నిరంతర తపన తెలంగాణ గురించి అనేటువంటి విషయాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ చాలా గుండెలు నిండా బాధ భారం. ఎందుకంటే తెలంగాణ భవన్లో ఎవరు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు ఎంత శ్రద్ధాశక్తులతో తన బాధ్యతను నిర్వర్తించిండో, తెలంగాణ భవన్ విషయంలో కూడా ఎవరు వచ్చినా రాకున్నా ప్రతిరోజు గ్యారంటీగా తెలంగాణ భవన్లో అందుబాటు ఉండేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అది శ్రీనివాస రెడ్డి గారు అనేటువంటి ముద్ర వేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీనివాస రెడ్డి గారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మన నాయకులందరూ కూడా వారితో అనేక అనుబంధాలను, అనేక అనుభూతులను కలిగి ఉన్నాం. కాబట్టి గౌరవనీయులు, గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ గారిని వారి అనుమతుల్ని పునశ్చరణ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.